అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 22 ఆగస్ట్ 2023 అండి. 22 ఆగస్ట్ 2023, సో ఈరోజు మంగళవారం అనమాట. సో ఈరోజు ఏ రంకులు గెలుస్తాయి, అలాగే ఏ రంకులు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6:00 నుంచి 8:40 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులు అండి. నలుపు మించిన కాకిడాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నలుపు మించిన కాకిడాగ రంగుల్లో మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసినట్టుగా చూసుకోవాలి. కుసి నలుపు ఉన్నటువంటి నలుపు మించిన కాకిడాగలను మాత్రం మనం ముసుగులకి, అలాగే జోళ్ళకి, రెండింటికి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకిచూపు డేగ పోలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగుల్ని ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. గెలిచే రంగులు మళ్ళీ చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకిచూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపే రంగు చూసుకుందాం. మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలు. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓటం పలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే కొంతమంది అయితే ఈ గెలుపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోడిని ఓటమిలో ఉన్నటువంటి ఏ కోడి మీద అయినా సరే వేసుకోవచ్చా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారండి. కొంతమందికి డౌట్ ఉందన్నమాట ఇది. సో ఈ గెలుపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోడిని కూడా ఓటమిలో ఉన్నటువంటి ఏ కోడి మీద అయినా సరే వేసుకోవచ్చు అండి. ఏదైతే జాము టైమింగ్ ఉందండి, ఆ జాము టైమింగ్ లోపలే మనం గెలిచే రంగుల్ని, ఓడిపోయే రంగుల మీద దేని మీదనే వేసుకోవచ్చు. ఈ గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే ఈ జాములో ఖచ్చితంగా టైమింగ్లో వేసుకోవచ్చు అండి. అలాగే రెండవ జామ్ చూసినట్లయితే 8:50 నుంచి 11:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళ రంగులు అండి. సో నెమలి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఈ నెమలి పింగళ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని నెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలి. అలాగే కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలన్నమాట. గట్టి కుసు ఉన్నటువంటి నెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి, చూపులు గెలిచిన రంగులు. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు, గెలుపని రాసి ఉంటుంది. శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగల సీతవాలు అండి. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగల సీతవాలు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓడిపోయే రంగులు కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి. గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు వచ్చేసరికి కుడి పక్కన ఉంటాయండి. సో ఇది మీరు గమనించి తప్పనిలు వేసుకోండి.
అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడానికి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగలు కోడి ఎర్ర నెమలు అండి. కోడి డ్యాగల్ని కోడి ఎర్ర నెమలని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డ్యాగలు కోడి ఎర్ర నెమల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని కోడి డ్యాగలో కోడి ఎర్ర నెమలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు కోడి రసంగులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి నెమళ్ళు రసంగులు పండు డ్యాగలు కోడి అబ్రాసులు గరుడ మైలాలు ఎర్ర మైలాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డ్యాగలు కోడి రసంగులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి నెమళ్ళు రసంగులు పండు డ్యాగలు కోడి అబ్రాసులు గరుడ మైలాలు ఎర్ర మైలాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇటు సైడ్కి వచ్చేయండి, రైట్ సైడ్కి. రైట్ సైడ్ అంటే కుడి పక్కన ఎప్పుడు కూడా ఓటమి పరండినటువంటి రంగులు ఉంటాయన్నమాట. ఈ జామ్లో ఓడిపోయేటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు కాకి పింగళాలు కాకి పోలాలు కాకి నెమళ్ళు నెమలి పింగళాలు నల్లకట్ట అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నల్లకెక్కలండి. సో ఇవన్నీ కూడా ఓటమి పరాడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు కాకి పింగళాలు కాకి పోలాలు కాకి నెమళ్ళు నెమలి పింగళాలు నల్లకట్ట అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నల్లకెక్కలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పరాడేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. డ్యాగలకే విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమల రంగులు అండి. సో కాకి నెమల రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమల రంగుల్ని పింగళా చూపు మరియు డ్యాగ చూపు లేకుండా చూసుకోవాలి. పింగళా చూపు మరియు డ్యాగ చూపు లేని నికల్స్ కాకి నెమల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు మహిళా అబ్రాసులు కోడి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు కోడి డ్యాగలు డ్యాగ పోలాలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు పసింగల సేతువాలు సేతువాలు కోడి రసంగులు కోడి ఎర్ర కక్కెరలండి. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు మహిళా అబ్రాసులు కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు కోడి డ్యాగలు డ్యాగ పోలాలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ పింగళాలు కోడి పింగళాలు పసింగల సేతువాలు సేతువాలు కోడి రసంగులు కోడి ఎర్ర కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా నెమళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి జామ్ మొత్తం కూడా. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడానికి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులు అండి. కోడి పింగళ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పింగళ రంగుల్లో డ్యాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి పింగళ రంగుల్లో డ్యాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలంటే ఎర్రబొట్లు అనేవి ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి. అలాగే అలాంటి ఎర్రబొట్లు లేని కోడి పింగళాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు సేతువాలు కాకి పోలాలు కోడి నల్లకెక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు బూడిద మైలాలు సేతువాలు కాకి పోలాలు కోడి నల్లకెక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు శుద్ధ డ్యాగలు రసంగి డ్యాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు కాకి నెమళ్ళు కాకి డ్యాగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయినటువంటి ముఖ్యమైన రంగులు. ఎప్పుడు కూడా గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఓడిపోయేటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు శుద్ధ డ్యాగలు రసంగి డ్యాగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్ట అబ్రాసులు కాకి నెమళ్ళు కాకి డ్యాగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కంపల్సరీగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకే ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి.
అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూసుకుందాం అండి. సో రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులు అండి. సో కోడికాకి రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటువంటి రంగులు శుద్ధ కాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, కోడికాకి నెమళ్ళు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు అన్నమాట. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడిపక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, పండు డేగలు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్లో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులు అన్నమాట. సో నల్లబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటువంటి రంగులు శుద్ధ డేగలు, పండు డేగలు, ఎర్రపూల సేతువాలు, కాకి డేగలు, పచ్చ కాకులు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జామ్లో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఓటం పాలేటటువంటి రంగులు అన్నమాట ఇవి. ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. కుడి పక్కన ఓడిపే రంగులు నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడికాకి నెమళ్ళు, నెమలి పింగళాలు అన్నమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జామ్లో. అలాగే చివరగా 8 జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగు అన్నమాట. సో కాకి పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లు చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచినటువంటి రంగులు కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డేగలు, శుద్ధ డేగలు అన్నమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలాడేట రంగులు అన్నమాట. సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడి నెమళ్ళు, గర్డ మైలాలు, ఎర్ర అబ్రాసులు అన్నమాట. సో అన్ని కూడా ఓటం పాలాడేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో ఈ జామ్ అనేది రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళని అయితే వదులుకోవాలండి. సో దక్షిణ దిక్కు అనేది నడుస్తూ ఉంటుంది. దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి స్వాతి నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద డేగ రంగుడిపోతుంది, నలని డేగ మీద తెల్ల డేగ రంగుడిపోతుంది, పింగళ మీద ఎర్ర గౌడు, శుద్ధ కాకి అనే రంగులు దూడిపోతాయి, పసింగల డేగ మీద కాకి, కోడి అనే రంగులు దూడిపోవడం జరుగుతుంది, పచ్చకాకి మీద శుద్ధ కాకి, నలుపొడ కోడి అనే రంగులు దూడిపోతాయి, కాకి మీద కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. స్వాతి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంటుందండి. సో దయచేసి ఈ నక్షత్రాలను, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.